like you. Be strong to hold the powers of the sun. To dream, believe in strength. Now I'm the only one. Hello friends and welcome to my channel. This is your host Rajinikanth. ఈ రోజు ఎపిసోడ్లో డెడ్ పుల్ వర్సెస్ థానోస్ ఫైనల్ ఎపిసోడ్ని డిస్కస్ చేయబోతున్నాను. జరిగిన ఎపిసోడ్లో డెత్ని ఎవరో కిడ్నాప్ చేశారు. డెడ్ పుల్ డెత్ని విడిపించడానికి బ్లాక్ టాలర్ని కలుసుకున్నాడు. అలాగే బ్లాక్ టాలర్ సహాయంతో డెడ్ పుల్ థానోస్ పైన అటాక్ చేయడానికి వెళ్ళాడు. కానీ థానోస్ డెడ్ పుల్ని చట్నీ చేసి డెత్ కిడ్నాప్కి తనకు ఎలాంటి సంబంధం లేదని డెడ్ పుల్కి వివరించాడు. ఆ తర్వాత డెడ్ పుల్ అండ్ థానోస్ డెత్ని వెతకడానికి బయలుదేరారు. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. స్పాయిలర్స్ని గుర్తుంచుకొని 10 మన ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాం. ఈ కామిక్ బుక్ స్టార్టింగ్లో డెడ్ పుల్ అరుస్తూ మెడికల్ టేబుల్ పై నుండి లేస్తున్నాడు. తనని చూసిన థానోస్ అంటున్నాడు, ఫైనల్గా నువ్వు లేచావు. ఇది విన్న డెడ్ పుల్ అంటున్నాడు, అవును. నీకు వీడి దగ్గర నుండి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? అది విన్న థానోస్ చెప్తున్నాడు, నేను తనని చాలా హింసించాను కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. తను హెల్ నుండి వచ్చాడు. నా పైన రివెంజ్ తీర్చుకోవడానికి హెల్ నుండి ఇతన్ని ఎవరో పంపించి ఉంటారు. ఇప్పుడు మనం మెఫిస్టోని చూస్తున్నాం. మెఫిస్టో హెల్ని పరిపాలిస్తున్నాడు. మెఫిస్టోని కలవడానికి మనం హెల్కి వెళ్లాల్సి ఉంటుంది. హెల్కి వెళ్ళడం అంత ఈజీ కాదు. హెల్ గేట్స్ని ఓపెన్ చేయడం బ్లాక్ మ్యాజిక్ చేసేవారికి మాత్రమే సాధ్యమవుతుంది. అది విన డెడ్ పుల్ అంటున్నాడు, అయితే నాకు ఒక వ్యక్తి తెలుసు. ఆ తర్వాత మనం మళ్ళీ టైనో ఐలాండ్ని చూస్తున్నాం. ఇక్కడ బ్లాక్ టాలన్ తన బ్లాక్ మ్యాజిక్ని యూజ్ చేసి హెల్ గేట్స్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఆ తర్వాత బ్లాక్ టాలన్ డెడ్ పుల్తో చెప్తున్నాడు, హెల్ గేట్ కీపర్ని కాబట్టి నేను కూడా మీతో రావాల్సి ఉంటుంది. అది విన్న డెడ్ పుల్ అంటున్నాడు, నువ్వు నాతో రాకపోయినా నీ అగ్ని బాయిల్ చేసి నిన్ను కూడా నేను నాతో తీసుకువెళ్ళేవాడిని. ఆ తర్వాత డెడ్ పుల్, థానోస్ అండ్ బ్లాక్ టాలన్ ఫ్రాన్సిస్ బాడీ నుండి హెల్కి వెళ్తున్నారు. ఇప్పుడు మనం హెల్ని చూస్తున్నాం. డెడ్ పుల్ ఒక స్కెలిటన్ని చూస్తున్నాడు. డెడ్ పుల్ ఆ స్కెలిటన్ని చూసి డెత్ అని అనుకుంటున్నాడు. ఆ తర్వాత డెడ్ పుల్ ఆనందంతో ఆ స్కెలిటన్ని కిస్ చేస్తున్నాడు. ఇది చూసిన థానోస్ అంటున్నాడు, డెడ్ పుల్ ఏం చేస్తున్నావు? తను డెత్ కాదు, ఈ స్కెలిటన్ హెల్ గేట్ కీపర్ చెరోన్. నువ్వు తనని రేప్ చేయడానికి ట్రై చేశావు. పాపం తను నిన్ను చూసి భయపడి పారిపోతుంది. ఆ తర్వాత డెడ్ పుల్ అండ్ థానోస్ వాళ్ళ జర్నీని కంటిన్యూ చేస్తున్నారు. కానీ నరకంలో ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ఈ సోల్స్ డెడ్ పుల్ అండ్ థానోస్ని చూడగానే యుద్ధం ఆపేశారు. ఆ తర్వాత ఈ సోల్స్ డెడ్ పుల్ అండ్ థానోస్ని పిలుస్తున్నారు. అది చూసిన డెడ్ పుల్ అంటున్నాడు, ఓయ్ పర్పల్ ఐస్ క్రీమ్, నువ్వు నాకంటే ఎక్కువ మందిని చంపావు కానీ ఇక్కడ అందరూ నీకంటే ఎక్కువ నన్నే పిలుస్తున్నారు. ఆ తర్వాత ఈ సోల్స్ థానోస్ అండ్ డెడ్ పుల్ పైన అటాక్ చేస్తున్నాయి. దీని గురించి మెఫిస్టోకి తెలిసింది. ఆ తర్వాత మెఫిస్టో థానోస్ని కలవడానికి యుద్ధం జరుగుతున్న ప్లేస్కి వచ్చాడు. మెఫిస్టో థానోస్తో అంటున్నాడు, మై లార్డ్ మ్యాట్ టైటన్, మై ఓల్డ్ ఫ్రెండ్, వచ్చే ముందు నాకు మీరు వస్తున్నారని చెప్తే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి నేనే వచ్చేవాడిని కదా. నువ్వు నీ ఫ్రెండ్స్ని కూడా తీసుకువచ్చావు. వచ్చేటప్పుడు నా కోసం బీన్జాంగ్ కేక్ని తీసుకువస్తే ఇంకా బాగుండేది. అది విన్న థానోస్ మెఫిస్టోని పట్టుకొని అంటున్నాడు, వెటకారం చేసింది చాలు, డెత్ని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. కానీ మెఫిస్టో థానోస్ దగ్గర నుండి విడిపించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. మెఫిస్టో థానోస్తో చెప్తున్నాడు, నేను డెత్ని కిడ్నాప్ చేయలేదు కానీ సతానిస్ కిడ్నాప్ చేసి ఉండవచ్చు. అది విన్న డెడ్ పుల్ అంటున్నాడు, నేను సతాన్ అనే పదాన్ని విన్నాను కానీ సటాన్ పక్కన ఇష్ని ఎవరు తొలగించి ఉంటారు. కానీ సడన్గా బ్లాక్ టాలన్ లోపల నుండి బ్లాక్ హార్ట్ బయటికి వచ్చాడు. అలాగే తను డెడ్ పుల్ పైన నాన్ స్టాప్గా అటాక్ చేశాడు. వెంటనే డెడ్ పుల్ స్ప్రో తప్పి పడిపోయాడు. అలాగే బ్లాక్ హార్ట్ థానోస్ పైన అటాక్ చేయడానికి వెళ్తున్నాడు కానీ థానోస్ బ్లాక్ హార్ట్ని అడ్డుకున్నాడు. ఇదంతా మెఫిస్టో ఎంజాయ్ చేస్తూ చూస్తున్నాడు. కానీ సడన్గా డెడ్ పుల్ వచ్చి మెఫిస్టోతో అంటున్నాడు, డెత్ ఎక్కడుందో నాకు తెలిసిపోయింది, డెత్ నాతో కమ్యూనికేట్ చేసింది, తనని ఎటర్నిటీ కిడ్నాప్ చేశాడు.
ఇప్పుడు ప్రజెంట్గా డెత్ స్పేస్ అండ్ యూనివర్స్కి దూరంగా నథింగ్నెస్లో ఉంది. నువ్వు మాత్రమే నన్ను అక్కడికి పంపించగలుగుతావు. నువ్వు నన్ను పంపించకపోతే ఈ పర్పల్ ఐస్ క్రీమ్ నిన్ను చట్నీ చేస్తాడు. మరోవైపు డెత్ ఒక కేజ్లో బందీగా ఉంది. ఎటర్నిటీ డెత్తో అంటున్నాడు, నేను నిన్ను ఎందుకు కిడ్నాప్ చేశానని ఆలోచిస్తున్నావా? నేను నీకు రీజన్ చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేవు. నీకు ఎప్పుడైనా నీ బాడీలో పార్ట్స్ని కోల్పోతున్నానని అనిపించిందా? నేను ఒక లివింగ్ ఎంబాడీమెంట్ని. ఈ యూనివర్స్లో ఉన్న లివింగ్ థింగ్స్ అండ్ ప్లానెట్స్ నాతో కనెక్ట్ అయ్యి ఉన్నాయి. కానీ ఇన్ఫినిటీ జెమ్స్, గ్యాలక్టస్ అండ్ అన్హలేషన్ వేవ్ వల్ల ఈ యూనివర్స్లో సగం డిస్ట్రాయ్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఎటర్నిటీ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూనివర్స్ డిస్ట్రాయ్ అయిపోవడానికి, తన పార్ట్స్ కోల్పోవడానికి ఏంటి కనెక్షన్ అని ఆలోచిస్తున్నారా? ఎటర్నిటీ అంటేనే యూనివర్స్, యూనివర్స్ అంటేనే ఎటర్నిటీ. ఎటర్నిటీ లోపల ఇన్ని కోట్ల ప్లానెట్స్ అండ్ లివింగ్ థింగ్స్ ఉన్నాయి. మళ్ళీ మనం స్టోరీలోకి వెళ్దాం. నా పార్ట్స్ని కోల్పోవడానికి కారణం నువ్వే. నువ్వు అర్థం చేసుకుంటున్నావా మై డియర్ సిస్టర్? కానీ సడన్గా అక్కడికి ఇన్ బిట్వీనర్ వచ్చాడు. ఇన్ బిట్వీనర్ ఎటర్నిటీతో చెప్తున్నాడు, దీనికి వేరే సొల్యూషన్ ఉంటుంది. యూనివర్స్లో డెత్ లేకపోవడం వల్ల యూనివర్స్లో లైఫ్ అండ్ డెత్ బ్యాలెన్స్ సరి సమానంగా లేదు. నేను మాస్టర్ కేయోస్ అండ్ మాస్టర్ ఆర్డర్ మధ్య బ్యాలెన్స్ చేస్తాను. కానీ యూనివర్స్లో ఉన్నవారికి ఇమ్మోర్టాలిటీ దొరకడం వల్ల యూనివర్స్లో కేయోస్ పెరుగుతుంది. ఇన్ బిట్వీనర్ అండ్ ఎటర్నిటీ మాట్లాడుతున్నారు. కానీ సడన్గా మెఫిస్టో థానోస్ని మరియు డెడ్పూల్ అండ్ బ్లాక్ టాలెన్ని ఇక్కడికి టెలిపోర్ట్ చేశాడు. డెత్ని చూసిన థానోస్ తన దగ్గరికి పరిగెడుతూ వెళ్తున్నాడు. కానీ డెత్ థానోస్ని కాకుండా డెడ్పూల్ని పిలుస్తుంది. ఆ తర్వాత డెడ్పూల్ డెత్ దగ్గరికి పరిగెత్తుకు వచ్చాడు. ఇది చూసిన థానోస్ డెడ్పూల్ పైన అటాక్ చేశాడు. ఆ తర్వాత ఎటర్నిటీ అండ్ ఇన్ బిట్వీనర్ థానోస్ని మరియు డెడ్పూల్ని చూశారు. ఆ తర్వాత ఎటర్నిటీ కోపంగా ఇన్ బిట్వీనర్ని అక్కడి నుండి వెళ్ళమని చెప్పాడు. ఆ తర్వాత ఎటర్నిటీ థానోస్తో చెప్తున్నాడు, నీ వల్ల నేను చాలా నష్టపోయాను, ఈరోజు నేను నీపైన రివెంజ్ తీర్చుకుంటాను. ఆ తర్వాత ఎటర్నిటీ థానోస్ పైన అటాక్ చేస్తున్నాడు. కానీ డెత్ తన పవర్స్ని డెడ్పూల్కి మరియు థానోస్కి ఇచ్చింది. ఆ తర్వాత డెడ్పూల్ అండ్ థానోస్ ఎటర్నిటీ పైన అటాక్ చేస్తున్నారు. కానీ డెడ్పూల్ ఎటర్నిటీ పైన అటాక్ చేసినప్పుడల్లా తన చేతులతో కొన్ని ప్లానెట్స్ని డిస్ట్రాయ్ చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నాడు. అది నోటీస్ చేసిన డెడ్పూల్ థానోస్తో అంటున్నాడు, ఏ పర్పల్ ఐస్ క్రీమ్, మనం మన బేబీని విడిపించాం కదా, పద ఇక్కడ నుండి వెళ్దాం. ఇది విన్న థానోస్ డెడ్పూల్ పైన అటాక్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఎటర్నిటీ పైన అటాక్ చేస్తున్నాడు. కానీ డెడ్పూల్ థానోస్ని ఆపమని డెత్కి చెప్తున్నాడు. కానీ డెత్ తన పవర్స్ని డెడ్పూల్ దగ్గర నుండి తీసుకుంది. ఆ తర్వాత డెడ్పూల్ డెత్తో అంటున్నాడు, బేబీ నువ్వు కూడా ఎటర్నిటీ చావాలని కోరుకుంటున్నావా? కానీ నేను బ్రతికుండగా ఇది జరగదు. నేను మరోసారి ఫ్రీగా యూనివర్స్ని కాపాడబోతున్నాను. ఆ తర్వాత డెడ్పూల్ థానోస్ పైన అటాక్ చేశాడు. కానీ థానోస్ డెడ్పూల్ని ఎటర్నిటీ లోపలికి విసిరేశాడు. ఇప్పుడు మనం డెడ్పూల్ని చూస్తున్నాం. తను స్పేస్లో ఫ్లోట్ అవుతున్నాడు. కానీ ఒక వ్యక్తి డెడ్పూల్ని పిలుస్తున్నాడు. ఈ వ్యక్తి ఎవరో కాదు, యూనిపవర్. యూనిపవర్కి మరో పేరు క్యాప్టెన్ యూనివర్స్. క్యాప్టెన్ యూనివర్స్ యూనివర్స్కి ఒక ప్రొటెక్టర్ అని చెప్పవచ్చు. యూనిపవర్ తన సూటబుల్ హోస్ట్ కోసం వెతుకుతున్నాడు. డెడ్పూల్ యూనిపవర్తో అంటున్నాడు, ఇక్కడ మరో వ్యక్తి లేడు, ఆ పర్పల్ ఐస్ క్రీమ్ని ఓడించాలంటే నువ్వు నన్ను హోస్ట్గా చూస్ చేసుకోవాలి. మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. కామిక్స్లో స్పైడర్మ్యాన్ కూడా ఒకసారి క్యాప్టెన్ యూనివర్స్ అయ్యాడు. యూనిపవర్ని చూసిన థానోస్ అంటున్నాడు, క్యాప్టెన్ యూనివర్స్. అది విన్న డెడ్పూల్ అంటున్నాడు, నా పేరు క్యాప్టెన్ యూనివర్స్ కాదు, నువ్వు నన్ను క్యాప్టెన్ పూల్ లేదా పూల్ క్యాప్టెన్ అని పిలువవచ్చు. ఆ తర్వాత క్యాప్టెన్ యూనివర్స్కి మరియు థానోస్కి మధ్య ఫైట్ స్టార్ట్ అయింది. కానీ ఫైట్ మధ్యలా డెడ్పూల్ తన ఇమ్మోర్టాలిటీ గురించి డెత్కి చెప్తున్నాడు. అలాగే డెడ్పూల్ థానోస్తో అంటున్నాడు, మన ఇద్దరికి ఇమ్మోర్టాలిటీ ఉంది, అంటే మనం ఇద్దరం ఎప్పటికీ చావలేము, మనం ఇద్దరం లైఫ్తో కనెక్ట్ అయ్యి ఉన్నాము, డెత్తోని కాదు. ఇది విన్న డెత్ తన పవర్స్ని థానోస్ దగ్గర నుండి తీసుకుంది. అలాగే డెడ్పూల్ యూనిపవర్తో ఈసారి థానోస్ని పూర్తిగా చంపేశాడు. ఈసారి థానోస్ని తన ఇమ్మోర్టాలిటీ కూడా కాపాడలేకపోయింది. ఆ తర్వాత అక్కడి నుండి డెత్ వెళ్తుంది. ఎటర్నిటీ పైకి లేచి డెడ్పూల్కి థ్యాంక్స్ చెప్తున్నాడు. అది విన్న డెడ్పూల్ అంటున్నాడు, మరోసారి నా బేబీని కిడ్నాప్ చేయకు, నేను నా ఇమ్మోర్టాలిటీ ద్వారా ఒకటి నేర్చుకున్నాను. మన లైఫ్ని మనం ఎప్పుడు అప్రిషియేట్ చేయడానికి డెత్ కూడా ఉండాలి.
అప్పుడే అందరూ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. అది విన ఎటర్నిటీ అంటున్నాడు, నువ్వు చాలా మంచివాడివి డెడ్పూల్. ఎటర్నిటీ మాటలు విని బ్లాక్ టాలెంట్ నవ్వుతున్నాడు. ఆ తర్వాత ఎటర్నిటీ డెడ్పూల్ అండ్ బ్లాక్ టాలెంట్ని ఎర్త్పైకి పంపించాడు. ఇప్పుడు యూనివర్స్ మొత్తం నార్మల్ అయిపోయింది. ఆ తర్వాత డెడ్పూల్ మళ్ళీ డాక్టర్ డూమ్ పైన అటాక్ చేయడానికి వెళ్ళాడు. కానీ డాక్టర్ డూమ్ మళ్ళీ తన పవర్స్తో డెడ్పూల్ పైన అటాక్ చేశాడు. మరోవైపు బ్లాక్ టాలెంట్ తను చేస్తున్న బిజినెస్ని వదిలేశాడు. ఆ తర్వాత బ్లాక్ టాలెంట్ జాంబీతో అంటున్నాడు, డెత్ని లవ్ చేసేవాడికి ఎలాంటి గతి పడుతుందో నాకు తెలుసు. ఇప్పటి నుండి నేను ఈ నెక్రోమాన్సీ పనిని వదిలేస్తున్నాను. ఇప్పటి నుండి మీరు హ్యాపీగా ఉండండి. వెల్ ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ కామిక్ సిరీస్ ఎండ్ అయింది. మరో సిరీస్తో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ రజనీకాంత్. Every step.